హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒకసారి ఆ పరమశివుడి యొక్క పరమ భక్తుడు ఆయనతోనే యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ రాక్షసుడు పరమశివుడి దగ్గర నుండి వరాన్ని పొంది ఆ పరమశివుడినే చంపాలి అని ప్రయత్నించాడు. దాని వల్ల ఆ పరమశివుడు అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఆ పరమశివుడిని భయపెట్టి పరుగులు తీయించినటువంటి రాక్షసుడు ఎవరు అన్న విషయం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పూర్వకాలంలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. తను ఈ సమస్త విశ్వాన్ని పరిపాలించాలి అన్న కోరికతో ఆ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అతని యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి ఆ భోలాశంకరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు భస్మాసురుడు తనకి అమరత్వాన్ని ప్రసాదించమని ఆ పరమశివుడిని కోరుకుంటాడు. కానీ అమరత్వాన్ని ప్రసాదించడం ఈ సృష్టి యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకం, కాబట్టి నువ్వు అమరత్వాన్ని కాకుండా వేరే ఇంకేమైనా కోరుకోమని పరమశివుడు చెప్తాడు. అప్పుడు భస్మాసురుడు మళ్ళీ తాను ఎవరి శిరస్సుపై అయితే చేతిని పెడతాడో ఆ వ్యక్తి భస్మమైపోయేలా వరాన్ని ప్రసాదించమని ఆ శివుడిని కోరుకుంటాడు. అప్పుడు ఆ పరమశివుడు భస్మాసురుడు ఎవరి శిరస్సుపై అయినా చేతిని పెడితే ఆ వ్యక్తి భస్మమైపోతాడు అని వరాన్ని ప్రసాదిస్తాడు. కానీ నిజానికి ఆ భస్మాసురుడు ఈ మొత్తం సృష్టిని ఏలాలి అని అనుకుంటే ముందుగా తను ఓడించాల్సింది ఆ పరమశివుడినే. ఎందుకంటే తను ఎలాంటి చెడు కార్యం చేసినా కూడా ముందుగా దేవగణాలతో కలిసి తనతో యుద్ధం చేసేది ఆ పరమశివుడే. కాబట్టి ఆ భస్మాసురుడు ముందుగా ఆ పరమశివుడిని భస్మం చేద్దామని అనుకుని ఆ పరమశివుడి యొక్క శిరస్సుపై చేతిని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ పరమశివుడు అక్కడి నుండి తప్పించుకుని నేరుగా ఆ విష్ణుమూర్తి చెంతకు వెళ్తాడు. ఆ పరమశివుడు అక్కడి నుండి యుద్ధం చేయకుండా వెళ్లిపోవడానికి ఇంకొక కారణం భస్మాసురుడు కూడా ఆ పరమశివుడిలోని ఒక అంశ. ఆ పరమశివుడు తనతో తానే యుద్ధం చెయ్యాలి అని అనుకోలేదు. అలాగే భస్మాసురుడు తన యొక్క పరమభక్తుడు, తన భక్తుడిని తన చేతులతో తానే చంపలేక అక్కడి నుండి వెళ్లిపోతాడు. అందుకే ఆ పరమశివుడు ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని ఆ విష్ణుమూర్తి వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ భస్మాసురుడిని అంతం చేయడానికి తానే స్వయంగా మోహిని రూపాన్ని ధరిస్తాడు. భస్మాసురుడు శివుడిని భస్మం చెయ్యాలి అని వెతుకుతున్న సమయంలో భస్మాసురుడికి మోహిని కనిపిస్తుంది. మోహిని యొక్క రూపాన్ని చూసినటువంటి భస్మాసురుడు ఆమె యొక్క అందానికి దాసోహుడై ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. మోహిని నాట్యంలో చాలా ప్రావీణ్యురాలు, కాబట్టి మోహిని భస్మాసురుడితో నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి కూడా నాట్యంలో ప్రావీణ్యుడై ఉండాలి అని చెప్తుంది. కానీ భస్మాసురుడికి నాట్యం రాదు, కాబట్టి భస్మాసురుడు నాట్యం నేర్చుకోవడానికి తనకు సహాయం చేయమని మోహిని అడుగుతాడు. మోహిని భస్మాసురుడికి నాట్యం నేర్పిస్తూనే మెల్లగా తన చేతిని తీసి తన శిరస్సుపై పెట్టుకుంటుంది. మోహిని యొక్క అందానికి ముగ్ధుడై మైకంలో ఉన్నటువంటి భస్మాసురుడు ఆ పరమశివుడి దగ్గర నుండి పొందినటువంటి వరాన్ని కూడా మర్చిపోయి మోహిని చేసినట్లుగానే తన చేతిని తీసి తన శిరస్సుపై పెట్టుకుంటాడు. అప్పుడు వెంటనే భస్మాసురుడు కూడా భస్మమైపోతాడు. అయితే ఆ భస్మాసురుడి దగ్గర నుండి తప్పించుకోవడానికి ఆ పరమశివుడు వెళ్లినటువంటి గుహనే ప్రస్తుతం మనం గుప్త ధామ్ అన్న పేరుతో పిలుస్తున్నాం. ఫ్రెండ్స్, ఆ పరమశివుడు తలుచుకుంటే ఆ భస్మాసురుడిని అక్కడే అంతం చేసి ఉండవచ్చు, కానీ ఆయన అలా చేయకపోవడానికి వెనక ఒక రహస్యం ఉంది. అదేంటంటే ఈ భూమిపై పెరుగుతున్నటువంటి చెడుని లేదా రాక్షసులను అంతం చేసే కర్తవ్యం ఆ శ్రీ మహావిష్ణువు నిర్వహిస్తాడు, మరియు ఆ పరమశివుడు తన యొక్క భక్తులను స్వయంగా తానే వధించలేడు. దీని కారణంగానే ఆ శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ఎత్తి ఆ రాక్షసుని అంతం చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, నిజానికి భక్తులు కూడా దేవతల కంటే శక్తివంతులుగా మారగలరు, కానీ వారు తమ యొక్క శక్తిని మంచి కోసం ఉపయోగిస్తే వారు కూడా దేవతలలా మారతారు, లేకపోతే భస్మాసురుడిలా దేవతల చేతిలో అంతమవుతారు. సో ఫ్రెండ్స్, భస్మాసురుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.